ఎందుకంటే మాకు అక్కడ అంత కంఫర్ట్స్ ఏం లేవు. ఎవరో నాతో పని కోసం వచ్చిన వాళ్ళు పడుకోగలుగుతారు, కానీ నేను అప్పుడు పడుకోను. నాకు ఇంట్లో మంచి బెడ్ ఉంది, ఏసీ ఉంది, అన్ని సొఫిస్టికేటెడ్ ఫర్నిచర్ అంతా ఉంది. సో అక్కడ నేల మీద పరిపేసుకొని పడుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఓకే. దాన్ని రాంగ్ వేలో పిక్చరైజ్ చేస్తున్నారని మీడియా రాగానే నేను అన్న ఫస్ట్ మాట ఏంటంటే, మీరు రాంగ్ వేలో పోర్ట్రే చేయకండి. అవసరమైతే డివోర్స్ తీసుకున్నాక పెళ్లి చేసుకునే రైట్ కూడా ఉంది నాకు. నేను అన్నది ఐ కెన్ మేక్ ఎనీహర్ ఎనీవన్, అంటే ఈమెనే కాదు ఎవరినైనా డివోర్స్ తీసుకుని నాకు వైఫ్ ని చేసుకునే రైట్ ఉంది అన్నది నేను ఇంగ్లీష్ లో చెప్పాను. ఓకే. దానికి వీలు వీడియోలో కూడా క్లియర్ గా ఉందండి. ఐ క్యాన్ అన్నానా, ఆల్రెడీ చేసుకున్నాను అన్నానా అనేది ఉంది క్లియర్ గా. వింటే దాన్ని పట్టుకొని కావాలని నన్ను బ్యాడ్ చేయాలని, నా ఎదుగుదలని డ్యామేజ్ చేయాలని పెళ్లి చేసేసుకున్నాడు, సంసారం చేసేస్తున్నాడు. నన్నే కాకుండా అనవసరంగా ఏ సంబంధం లేకుండా ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక ఆడపిల్లను కూడా అనవసరంగా ఆమెకి థ్రెటన్ చేసి, ఆమె మీద ఏవో ఇసిరేసి, ఆ అమ్మాయిని కొట్టి, చాలా వల్గర్ మాటలు మాట్లాడి, ఆ అమ్మాయిని రాంగ్ గా యూట్యూబ్స్ లో వీడియోస్ లో మీడియాలో చూపిస్తూ ఒక ఆడపిల్లకి నిజంగా తేరుకోలేని దెబ్బ కొట్టి, కనీసం ఆ అమ్మాయి నా ఫోన్ కూడా రెస్పాండ్ అవ్వలేని స్టేజ్ కి చేశాడు. సో అది కరే నిన్న జరిగిన. కాదండి, మీ ఇంట్లో అమ్మాయి ఉందని, వాళ్ళు అది ఆఫీస్ అదే మీ ఆఫీస్కి వస్తారని ఆమెకి ఎలా తెలిసింది? ఎవరు, మీ వైఫ్కి ఎలా తెలిసింది? అదే నాకు తెలియదు. దట్ ఈస్ ద మిలియన్ డాలర్ క్వశ్చన్ అండి. మరి నేను జిమ్ నుంచి వస్తున్నప్పుడు స్పై చేసి నా కార్ ఫాలో అయ్యి వచ్చారు, లేకపోతే నాకే తెలియకుండా నా ఆఫీస్ లో ఎక్కడైనా ఎవరినైనా ఇన్ఫర్మేషన్ కి పెట్టుకున్నారు ఏంటో తెలియదు. ఆ కరెక్ట్ గా 5 5 నిమిషాల స్పాన్ లో వచ్చినప్పుడే ఇదేదో ఒక ప్రీ ప్లాన్డ్ థింగ్ అని. ఎందుకంటే ఇప్పుడు బాధలో వచ్చిన ఆమె అంతమంది మీడియా సపోర్ట్ తీసుకుని వచ్చింది నాకు భయపడి అనుకుందాం. పెళ్లి ఆల్బమ్లు కూడా పట్టుకుని వస్తారండి ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ నాట్ ప్రిపేర్డ్. పెళ్లి ఆల్బమ్స్ కూడా వెంటనే ఉన్నాయి సార్, పక్కనే పెళ్లి ఆల్బమ్స్ ఉన్నాయి బ్యాగులతో. అవును అవును, వాళ్ళ మదర్ చూపిస్తున్నారు. అండ్ దే గాట్ డిసైడెడ్ అండి. అండ్ మీరు ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కనుక చూస్తే గత 4 సంవత్సరాల్లో అమ్మాయి రోజుకో 10 డాన్స్ వీడియోలు అవి వేసి పెడుతూ ఉంటది ఇన్స్టాగ్రామ్ లో. పిచ్చి ఆవిడకి ఒక్కరు ఒక్క వీడియోలో గాని ఒక్క ఫోటోలో గాని ఈ 4 ఏళ్లలో ఆవిడ ఏ రోజు మంగళసూత్రాలు గాని నల్ల పూసలు గాని వేసుకోలేదు. ఎన్నో సార్లు చాలా మంది మా చుట్టాలే అడిగినా కూడా నాకు మొగుడు లేడు ఏం లేడు నేను వేసుకోను అనేది. నిన్న మాత్రం మంగళసూత్రాలు వేసుకుని వచ్చేయడం, కళ్ళల్లోంచి నీళ్లే రాకపోయినా ఏడుస్తూ మంగళసూత్రాలు 10 సార్లు కెమెరాని చూపించడం, ఇదంతా యాక్షన్. ఆ పిక్చరైజేషన్ అవుతోంది క్లియర్ గా. దానికి ఎవరెవరు సపోర్ట్ ఉన్నారో నాకు అర్థమైంది. నేను మాట్లాడలేదు గట్టిగా అని అంటే నేను అలా రోడ్డెక్కి అరుచుకుని మాట్లాడుకునే స్వభావం కాదండి. వాళ్ళ పరువు తీసినా నాదే పోద్ది, నా పరువు తీసుకున్నా నాదే పోద్ది అనేది నా ఫీలింగ్. నేను తిడితే నా వైఫ్నే తిట్టాల, నా వైఫ్ను తిడితే నన్ను నేను తిట్టుకున్నట్టే అవుతుంది. కానీ ఇప్పుడు మీ ఇద్దరు మధ్యన గొడవలు, చిన్న పాప సఫర్ అవుతుంది, అక్కడ ఉంది భయపడుతుందని ఆలోచించారా మీరు గాని ఆమె గాని? అసలు సార్ ఆన్ గ్రౌండ్ ఫ్యాక్ట్ ఏంటంటే అక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావడానికి చాలా టైం పట్టింది. ఎందుకంటే సడన్ గా ఎప్పుడూ లేకుండా నా ఆఫీస్ కి, అది ఆ ఆఫీస్ కి నేనే హెడ్ అనుకున్నప్పుడు నా గదిలోకి రావాలన్నా కూడా జనాలు నన్ను పర్మిషన్ అడిగే వస్తారు, నేను బెల్ కొడితేనే వస్తారు. అలాంటిది సడన్ గా తలుపు ఇలా తన్నుకొని 10 మంది వచ్చేసరికి ఐఎమ్ లిటరలీ షాక్డ్ ఏం జరుగుతుంది. మాకు అక్కడ చాలా సీక్రెట్ థింగ్స్ ఉంటాయి టేబుల్ మీద. మీడియా వచ్చాక మేము ఫస్ట్ భయపడేది ఏంటంటే నా సినిమా కథ మొత్తం టేబుల్ మీద ఉంది, ఒక ఫోటో తీసినా నేను చాలా నష్టపోతాను ఎందుకంటే కథ ఇంకా రిజిస్టర్ చేయలేదు. రాత్రి తెల్లవారులు రాసి అక్కడ పెట్టి కథ మొత్తం అందరూ అక్కడ స్టోరీ మొత్తం దాని మీదే ఉంది. అవును. సినిమా సినిమా టైటిల్ డిజైన్ చేసిన లోగో ఆ పక్కనే ఉంది, టైటిల్ రిజిస్టర్ చేయలేదు ఇంకా. ఎన్నో వేలు పచ్చి పెట్టి విఎఫ్ఎక్స్ చేయించి ఒక టైటిల్ లోగో డిజైన్ చేయించి అక్కడే పెట్టే వాల్. అవన్నీ ఎక్కడ లీక్ అయిపోతాయి, ఆ టెన్షన్ కూడా. వాల్యుబుల్స్ ఉన్నాయండి, నా గోల్డ్ అది ఉంది. నేను అప్పుడే జస్ట్ వాష్రూమ్ లోకి వెళ్ళడానికి నా గోల్డ్ అది తీసి టేబుల్ మీద పెట్టి వాష్రూమ్ లోకి వెళ్ళా. యాక్చువల్లీ ఇష్యూ జరిగినప్పుడు నేను వాష్రూమ్ నుంచి వచ్చా, ఆవిడ అక్కడ పడుకున్నారు. ఓకే. సో ఈ ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అరగంట గంట వరకు అక్కడ పాప ఉన్నదన్న ఇది ఫస్ట్ థింగ్ అండి. అంటే అరగంట తర్వాత వరకు నేను పాప ఉంది, మీకు ఒక అరగంట వరకు పాప అక్కడ ఉందని మీకు తెలియదు. పావుగంట అరగంట వరకు అంటే నాకు తెలియదు ఇన్ ద సెన్స్ నా మైండ్ రిజిస్టర్ చేసుకోవట్లేదండి. నేను వేరే హర్రీ అందులో ఉన్నాను, ఏంటి జరుగుతోంది ఇక్కడ ఇంతమంది వచ్చేయడం ఏంటి. వాళ్ళతో మాట్లాడే ఇదిలో ఉన్నాను మీడియాతో. మీరు వితౌట్, నేను రూమ్ లో కూడా ఏం జరుగుతుందో పట్టించుకునే స్టేజ్ లో లేను. ఇలా చేయొద్దని అంటే నా ప్రైవేట్ స్పేస్ లోకి మీరు రాకూడదని. సో అందులో ఉన్నాను. తర్వాత నేను పాపను చూశాను, పాపను చూసిన పాపని
ఇలా నేను ఇక్కడ నుంచి చూస్తున్నానంటే పాపని ఇలా వెనక్కి తీసేసుకోవడం వాళ్ళ మదరు, అంటే పాప చేత తిట్టిపెచ్చడం, ఏ పో అని ఇలా సైగలు చేయించడం, పాప చేత తిట్టిపెచ్చడం. నేను ఇంకా మీడియా ముందు నా పరువు నేను పోగొట్టుకోవడం ఇష్టం లేక నేను వెళ్ళి ఆ బాల్కనీలో అలా నించుని ఉన్నానండి. జరిగేది జరుగుతుంది. ఇంత సంఘటన ఇంత రప్చర్ అయిన తర్వాత మరి మీరెందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు? ఎందుకంటే మీ పర్మిషన్ లేకుండా వీళ్ళందరూ మీ ఆఫీసులను రావడం అనేది ఒక పెద్ద నేరం. సార్ యాక్చువల్లీ నేను కంప్లైంట్ తర్వాత రెండోది, అమ్మాయిని, ఇప్పుడు అమ్మాయి ఇన్నోసెంట్ అని మీరు చెప్తున్నారు, ఆమెని కొట్టడం, ఆమెను తిట్టడం, ఆమె ఫేస్ ఎక్స్పోజ్ చేయడం కూడా మరో నేరం. అది కనీసం అవునండి అమ్మాయి చేతనే కంప్లైంట్ ఇప్పించాలి కదా మీరు. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి చేత ఇప్పించడానికి నా మాట వినే పరిస్థితిలో వాళ్ళు ఉండరు కదా సార్. వాళ్ళు ఒరిజినల్ డిసిషన్ వాళ్ళు తీసుకోండి. షీఈస్ నాట్ మై ఫ్యామిలీ మెంబర్, షీఈస్ నాట్ నాట్ దట్ క్లోజ్ టు మీ. ఓకే, ఏదో సినిమా అనేది అందరికీ ప్యాషన్ ఉంటుంది, అవసరం, ఒక అవసరం ఏమంటారు దాని అవకాశం కోసమే వచ్చారు తప్ప నేను కంప్లైంట్ ఇవ్వలేదు అనుకుంటే నిన్న నేను ఈ ఇష్యూ జరిగిన తర్వాత చాలా డిప్రెషన్ గా సిక్ అయిపోయాను. ఎందుకంటే వెన్ సో మెనీ పీపుల్ స్టార్టెడ్ కాలింగ్ మీ, తేజ గారు మిమ్మల్ని మేము యూట్యూబ్ లో మీ ట్రైలర్లు ఇవి చూడడానికి ఆశపడతాం, అవి చూస్తాం అనుకుంటాం, కానీ ఏంటి సార్ మిమ్మల్ని కొట్టినట్టుగా, మిమ్మల్ని ఇంత హింస పెట్టినట్టుగా చూపిస్తున్నారు, మిమ్మల్ని బాగా అన్పాపులర్ చేస్తున్నారని క్లోజ్ సర్కిల్స్ నుంచి ఫోన్లు వచ్చేసరికి నేను చాలా సేపు నా ఫోన్ స్విచ్ ఆఫ్ వేసి నేను చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. ఐ కానీ వాజ్ నాట్ మీరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు మీరు అంటున్నారు, పోలీసులకు అప్పచెప్పిన తర్వాత కూడా పోలీసులు వదిలిపెట్టారు, తేజ పారిపోయాడు అంటూ కొంతమంది అంటున్నారు, మీరే ఉంటారు ఎవరు పోలీసులకు అప్పు చెప్పారండి అక్కడ, పోలీస్ కానిస్టేబుల్ వచ్చారు కదా. సార్? పోలీస్ కానిస్టేబుల్ వచ్చింది వాళ్ళ నుంచి మాకు థ్రెట్ లేకుండా మమ్మల్ని సెక్యూర్ చేయడానికి, మమ్మల్ని ఓకే. స్టేషన్ కి తీసుకెళ్ళడానికి కాదు. ఫస్ట్ థింగ్, స్టేషన్ కి ఎప్పుడు తీసుకెళ్తారండి వీళ్ళు? ముందు స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ పెట్టుకుని రావాలి ఇక్కడికి. మీరు ఇప్పుడు పోనీ, నేను పోలీసులకు ఫోన్ చేశాను, మీరు 100కి చేశారు. మీరు 100లో ఏం చెప్పారు? నాకు థ్రెట్ ఉంది సేవ్ చేయండి అని చెప్పారు. ఇప్పుడు వాళ్ళు నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తారు? అక్కడ ఏం తప్పు జరిగిందని అరెస్ట్ చేస్తారు? నా ఆఫీస్ లో ఉన్నాను, సరే ఒక అమ్మాయి ఉంది, అరెస్ట్ చేయడానికి రీజన్ ఏంటి? వాళ్ళని నేను రిక్వెస్ట్ చేశాను మమ్మల్ని ఈ జనాల్లోంచి బయటకు తీసుకెళ్ళండి అని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు మమ్మల్ని బయటకు తీసుకుని వచ్చారు. పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తానని వాళ్ళు చెప్పలేదు, స్టేషన్ కి వెళ్తున్నామని మేము చెప్పలేదు. ఇప్పుడు డ్యామేజ్ జరిగింది అంటే అమ్మాయికి నష్టం జరిగింది అంటే ఒక చిన్న ఈగో ఫీలింగ్ వల్ల ఇద్దరి మధ్యన ఇదంతా రప్చర్ అయినట్లు నాకు అనిపిస్తుంది. మీకు సినిమాలు అంటే పిచ్చి, ఆమెకి మీ సినిమాకి వెళ్ళకూడదని ఆమెకి, మీరు అంటున్నట్లుగా మా అత్తవారి దగ్గరకు రాబట్టే మా కుటుంబం అంతా చిన్నబనమైంది, లేదంటే నా భార్య చాలా మంచిదని మీరు అంటున్నారు. నాకు అర్థమవుతుంది ఏంటంటే సినిమా వ్యామోహం, సినిమా ఇష్యూలోనే ఇదంతా జరిగినట్టు అనిపిస్తుంది. ఇంత రప్చర్ అయిన తర్వాత ఇష్యూ పెద్దది అయిపోయింది కాబట్టి మీరు ఫర్దర్గా లీగల్గా ముందుకు వెళ్తారా? లేదు, పాప ముఖం చూసి నా కూతురు తండ్రి లేని కూతురుగా చెప్పించుకోవడం ఇష్టం లేక తిరిగి ఆమె మీ వైఫ్ని క్షమించి ఇద్దరు కలిసి ఉంటారు? సార్ ఫస్ట్ ఒకటండి, లాస్ట్ 4.5 ఇయర్స్ లో నా మీద కంప్లైంట్లు పెట్టడం, మనుషుల్ని తీసుకొచ్చి నా ఇంటి మీద దాడి చేయడం, నా ఇంటి తాళాలు బ్రేక్ చేయడం, నన్ను చాలా సార్లు థ్రెటన్ చేయడం, బూతులు మాట్లాడుతా వాయిస్ రికార్డింగ్స్ పెట్టడం, వాళ్ళ మదరే డైరెక్ట్ గా నాకు ఎన్నో 100ల వాయిస్ రికార్డింగ్స్ పెట్టారు తిడుతూ, రోడ్ యాక్సిడెంట్ లో చచ్చిపోతావు, కాళ్ళు విరిగిపోతాయి, ఇలా పెట్టడం. నేను మీరు 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 అత్తగారి మాటలు మర్చిపోండి, మీ వైఫ్, చెప్పి నా మీ వెర్షన్ డాటర్, చెప్తాను, వీళ్ళిద్దరు. నా వెర్షన్ చెప్తున్నాను సార్. ఇన్ని జరిగినా కూడా ఈ రోజు వరకు వాళ్ళకి ఎగెనిస్ట్ గా నేను ఒక్క కంప్లైంట్ గాని, ఒక మాట తిట్టడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళటం గాని, ఒక యాక్షన్ తీసుకోవటం గాని ఏమీ చేయలేదు. రీజన్, నేను కూడా అటాక్ చేస్తే అది యుద్ధం అయిపోతుంది, అది ఎప్పుడైతే వార్ అవుతుందో జీవితంలో కలహం. వాళ్ళే యుద్ధం చేసి చేసి అలసిపోయి మళ్ళా వచ్చేస్తారు. నా కూతురికి నేను కావాలి, ఆడపిల్ల, మగపిల్లోడైతే ఓకే, ఆడపిల్లకి ఫాదర్ ఉండాలి, మ్యారేజ్ చేయాలి, కాళ్ళు కడగాలి, చాలా ఉంటాయి. నాకు కూడా కోరికలు, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. తన పేరు కూడా వెంకట సాయి మోక్షిత, నా పేరే తనకు పెట్టాను, వెంకట సాయి మోక్షిత, తన నా పేరే పెట్టాను. ఓకే, జాగ్రత్తగా జాతకం చూసి సింహరాశి పుబ్బా నక్షత్రంలో సిజేరియన్ చేసి మరీ పుట్టించానని, ఆ పుబ్బా నక్షత్రంలో పుట్టే వాళ్ళందరికీ లైఫ్ బాగుంటుందని జ్యోతిష్యులు చెప్తే, ఆమె డెలివరీ డేట్ కన్నా ముందు పుట్టించానని సిజేరియన్ చేయమని అడిగాను డాక్టర్స్. ఓకే. ఆమె పుట్టినప్పుడు ఉండే స్టెమ్ సెల్ ని కూడా అప్పట్లో, ఇప్పుడంటే ఫేమస్ అయిపోయింది, 2016 లో నోబడి నోస్, ఓన్లీ ఐశ్వర్య రాయ్ చేయించింది, ఓన్లీ యాక్ట్రెస్ ఐశ్వర్య రాయ్ గారు వాళ్ళ పాప చేయిస్తే, నేను అవును 2 లాక్స్ రూపీస్ స్పెండ్ చేసి ఆ స్టెమ్ సెల్ ప్రొటెక్ట్ చేయించాను. ఓకే. లైఫ్ టైమ్ లో తనకి గాని తన మదర్ కి గాని ఎటువంటి హెల్త్ కాంప్లికేషన్, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో ఆల్రెడీ క్యాన్సర్ ఉంది కాబట్టి వీళ్ళకి ఎటువంటి హెల్త్ కాంప్లికేషన్ రాకూడదని ఆ స్టెమ్ సెల్ ప్రిజర్వ్ చేయించాను.
ట్రీట్మెంట్ కి ఉపయోగపడాలని. అంత ఓకే ముందు చూపుతో పాప మీద ప్రేమతో చేసినవే, కానీ ప్రతి దానికి మనిషికి అంటూ ఒక సహనం ఉంటుంది సార్. నిన్న జరిగింది ఇది, నేను సహనం కోల్పోయే సంఘటన. ఎందుకంటే నా సైలెన్స్ ని చాతకానితనంగా తీసుకున్న చాలా మీడియా ఛానల్స్, నా సైలెన్స్ ని చాతకానితనంగా తీసుకున్న నా వైఫ్ అయితే ఎవరు, వాళ్ళ మదర్ అయితే ఎవరు, ఈ 4 ఏళ్ల నుంచి ఎన్నిసార్లు రాయిలు ఇచ్చి కొడుతున్నా దెబ్బలు తింటున్నాడు కానీ తిరిగి కొట్టట్లా అనే ఉద్దేశంలో నిన్న ఇంతటి అఘాయిత్యానికి పాల్పడ్డారండి. ఎందుకంటే నా మీద మా నాన్నగారు ఎప్పుడు చేయి చేసుకోలేదు, పుట్టినప్పటి నుంచి నా మీద చేయి చేసుకోవటం కావాలనే మీడియాలో రికార్డ్ చేయించి దాన్ని కొన్ని 100 సార్లు దాన్నే టెలికాస్ట్ చేయించడం, నన్ను అవమానపడేలా చేయటం, నేను డిప్రెషన్ లోకి వెళ్ళేలా చేయటం, ఇవన్నీ చేసిన కారణంగా మొట్టమొదట అయితే దీని మీద లీగల్ గా తిరిగి అటాక్ చేసే విధానం పద్ధతులు మాకు కావండి, నాది ఆ మెంటాలిటీ కాదు. లీగల్ గా పోలీస్ వారు దీనికి ఏం న్యాయం చేస్తారో, తగు కేసులు ఎలా పెట్టాలో, ఏ సెక్షన్స్ కనుక్కొని ట్రెస్పాసింగ్ కింద వితౌట్ మై పర్మిషన్ నా ఆఫీస్ స్పేస్ లోకి అది ఎంటర్ అవడం తప్పు, ఎంటర్ అవడమే కాకుండా నా స్టాఫ్ ని కూడా కొట్టారండి. నన్ను బయటకు పిలవమని ఫోర్స్ చేసి నా స్టాఫ్ ని కొట్టారు, అది మీడియా కూడా చూసారండి, వాళ్ళ మదరే నా స్టాఫ్ ని కొట్టారు, ఓకే అక్కడ ఉన్న మీడియా ఛానల్స్ అందరూ చూశారు, నా ఆఫీస్ లో ఉన్న సీసీ కెమెరాస్ లో కూడా రికార్డ్ అయింది. నా ఆఫీస్ లో ప్రతి రూమ్ లో సీసీ కెమెరా ఉందండి, ఇంక్లూడింగ్ ఆ లోపల ఏదో జరిగిపోతుంది అన్న రూమ్ లో కూడా సీసీ కెమెరా ఉంది. నేను ఆ మొత్తం ఫుటేజ్ తీసుకెళ్లి పోలీస్ వారికి చూపిస్తాను, ఆ లోపల ఏ తప్పు జరగలేదని చూపిస్తాను, బయట తప్పు జరిగిందని కూడా చూపిస్తాను క్లియర్ గా. నేను ఆ రోజు ఏ టైంకి ఆఫీస్ లోకి వెళ్ళాను, ఏ టైంకి ఇప్పుడు బయటకు వచ్చాను. ఆఫీస్ స్థలాలు మీ దగ్గర ఉన్నాయా, ఆమె దగ్గర ఉన్నాయా? ఇప్పుడు ఆ రోజు నా ఆఫీస్ లో థెఫ్ట్ జరిగిందండి. బేసిక్ గా ఒక రింగ్ మిస్ప్లేస్ అయింది, అండ్ నా కార్ కీస్, నా నా సొంత ఇంటి కీసు, నా ఆఫీస్ కీస్ అన్ని కలిపి ఉన్న ఒకే ఒక సెట్, ఆ సెట్ పట్టుకుని వెళ్ళిపోయారండి. డైరెక్ట్ గా నా వైఫే పట్టుకుని వెళ్ళిపోయింది. యాక్చువల్లీ నేను కూడా అంతమంది జనంలో ఎవరో తీసి ఉంటారులే అనుకున్నాను, వాళ్ళని అనుమాన పడలేదు. వాళ్ళు యూట్యూబ్ లో చూపిస్తున్న వీడియోస్ లోనే క్లియర్ గా ఆవిడే పట్టుకెళ్ళిపోతున్నట్టు కనిపించింది సార్. అవి మేము అవి కూడా రికార్డ్ చేసి పెట్టుకున్నాం సార్. రేపు పోలీస్ కంప్లైంట్ కి వెళ్ళినప్పుడు ఆ కంప్లైంట్ ఎలా రాయాలో ఏంటో ఆ కంప్లైంట్ రాసి దాంతో పాటు ఈ ప్రూఫ్స్ కూడా సబ్మిట్ చేసి మాకు న్యాయం చేయమని అడుగుతుంది. అంటే లీగల్ గా ప్రొసీడ్ అవుతానంటారు మీరు? 100% ప్రొసీడ్ అవ్వాలి కదా సార్, ఎందుకంటే దిస్ ఇస్, నేను కంప్లీట్ డిఫేమ్ అయ్యాను కదా సార్, చేయలేని తప్పుకు నేను డిఫేమ్ అయ్యాను.